హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, జూన్ 15వ తారీఖు తర్వాత మనకి డిఎస్సి నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది. ఎలాంటి మరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి గత 5-6 రోజుల కిందట మన ఆదిమూలపు సురేష్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మరి ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది, ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే 15వ తారీఖు తర్వాత నుంచి మనకి డిఎస్సి నియామకాలు జరగడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు జరగడానికి కావలసినటువంటి ఉత్తర్వులు విద్యాశాఖ కమిషనర్ నుంచి, విద్యా కమిషనర్ నుంచి అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లోని డిఈఓలకు అందించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏం పేర్కొనడం జరిగిందంటే ప్రతి జిల్లాలోనూ కూడా వెరిఫికేషన్కి సంబంధించినటువంటి వేదికలను సిద్ధం చేయండి, అంటే ఏ స్కూల్లో వెరిఫికేషన్ చేస్తున్నారో ఆ స్కూల్ని సెలెక్ట్ చేయండి అని దాంట్లో నియామకాలు గత లాస్ట్ 3 డేస్లోనే ఈ నియామకాలు ఆయా డిఈఓలకు అందడం జరిగింది. ఆ ప్రక్రియ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక తరువాత ఏంటంటే సెలక్షన్ లిస్టు అంటే 1:2తో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు ప్రచురించడమే మిగిలింది. దాని తర్వాత వెరిఫికేషన్ వెంటనే జరుగుద్ది. కాబట్టి ఆ ప్రక్రియ అంతా కూడా ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఈరోజు 15వ తారీఖు ఈరోజు మనకు అప్డేట్ వస్తుందని అనుకున్నాము. అదేవిధంగా అప్డేట్ రావడం జరిగింది. డిఎస్సి నియమాలకు సంబంధించి రేపటి నుంచి జరగబోయేటువంటి ప్రక్రియకి సంబంధించిన అప్డేటు రావడం జరిగింది. ఈరోజు 8:40 మార్నింగ్ ఆ అప్డేటు మరి అఫీషియల్గా ఉన్నటువంటి సాక్షి ఆన్లైన్లో, ఆన్లైన్ ఎడిషన్లోనే మనకు అది ప్రత్యక్షమైంది. ఇక్కడ చూడండి, ధృవపత్రాల పరిశీలనకు వేదిక ఎంపిక, సెలక్షన్ జాబితాపై అభ్యర్థులు ఉత్కంఠ, జిల్లాలో మొత్తం 602 పోస్టుల భర్తీ, డిఎస్సి 2018 నియామక ప్రక్రియ త్వరలో చేపట్టనున్నారు. మీకోసం ఇదంతా చదువుతున్నాను. ఓకే, 2018 అక్టోబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి అదే ఏడాది డిసెంబర్ 24 నుంచి ఏడాది జనవరి 31 వరకు ఈ పరీక్ష నిర్వహించారు. మెరిట్ జాబితాను ఫిబ్రవరి 15 రిలీజ్ చేశారు. మే 15 అభ్యర్థులు నియామక పత్రాలు అందజేస్తామని గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రక్రియకు వేగపడింది. మెరిట్ జాబితా అభ్యర్థులేమో ఎదురు చూస్తూ ఉన్నారు. మెరిట్ జాబితా విడుదలైన సెలక్షన్ జాబితాపై అభ్యర్థులు ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారు కటాఫ్పై అంచనాలు వేసుకుని ఆశలు పెట్టుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ మీరు గమనించండి, ప్రభుత్వం 1:2 ప్రకారం సెలక్షన్ జాబితా ప్రకటించగానే ధృవపత్రాల పరిశీలన జరుగుతుంది. చూడండి, మీరు చాలామంది ఇంతకుముందు చెప్పడం జరిగింది 1:1 మాత్రమే పిలుస్తామంటారు అని చెప్పి. 1:1 అనేది పిలుస్తారు, ఎప్పుడు ఫైనల్ సెలక్షన్ పిలుస్తారు. అంతవరకు ఫైనల్ సెలక్షన్కి వెళ్ళేంత వరకు, ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు ఎంతమంది నేను పిలవచ్చు? ఒక వ్యక్తికి ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసిన ఆ క్యాండిడేట్ లేకపోతే ఆ వ్యక్తి ఆ తర్వాత క్యాండిడేట్ పిలుస్తారు, ఆ వ్యక్తి కూడా లేకపోతే ఆ తర్వాత క్యాండిడేట్ పిలుస్తారు. అట్లా జరుగుతుంది ప్రాసెస్. ఫైనల్ సెలక్షన్ వరకు 1:1 వచ్చేంత వరకు పిలుస్తారు. ఓకే, కానీ ప్రస్తుతం ప్రొవిజనల్ సెలక్షన్లో 1:2 కంపల్సరీగా పిలుస్తారు. ఇప్పుడు 1:2 పిలిచి వాళ్ళకి ధృవపత్రాల పరిశీలన జరుగుతుంది. ఇందుకు వేదిక ఖరారు చేయాలంటూ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి 3 రోజుల కిందట డిఈఓ కార్యాలయానికి ఉత్తర్వులు వచ్చాయి. గమనించారా ఫ్రెండ్స్, అంటే 15వ తారీఖు ముందే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయింది. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల్లోని డిఈఓ కార్యాలయాలకు ఉత్తర్వులు వెళ్ళాయి. ఎందుకని, వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఆ యొక్క వేదికలను మీరు సెలెక్ట్ చేసి పంపించండి, అంటే ఏ స్కూల్స్లో మీరు వెరిఫికేషన్కి ఏ స్కూల్ని మీరు వెరిఫికేషన్ నిర్ణయించారు అనే దాన్ని తెలియచేయండి అని చెప్పేసి ఉత్తర్వులు 3 రోజుల కిందటే పంపించడం జరిగింది డిఈఓలకు, విద్యాశాఖ కమిషనర్. ఈ క్రమంలో స్థానిక గిల్ట్ ఆఫ్ సర్వీస్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇది అనంతపురం జిల్లా వాళ్ళైతే గిల్ట్ ఆఫ్ సర్వీస్ స్కూల్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ మీడియం, దాన్ని ఖరారు చేసి పంపించడం జరిగింది. రాష్ట్ర అధికారులు కబురు కోసం వేచి చూస్తున్నారు. వివిధ కేటగిరీలో జిల్లాలో మొత్తం 602 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇదంతా కూడా అనంతపురం జిల్లాకు సంబంధించింది. ఇక్కడ ఇకపోతే ఇదన్నీ కూడా ఆయా జిల్లాలోని పోస్టులకు సంబంధించినవి, ఇదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ మీరు గమనించండి, ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇది కోర్టు కేసులు తదితర కారణంగా ఎస్జీడీ ఉర్దూ, ఎస్ఏ తెలుగు, ఎస్ఏ హిందీ, అలాగే ఎల్పీ తెలుగు, ఎల్పీ హిందీ, పీఈడి పోస్టులకు సంబంధించి మెరిట్ జాబితాను ఇంకా అధికారులు ప్రకటించలేదు. ఇది కోర్టు కేసు వల్ల ఇవాగే, మిగిలిన వాటి ప్రాసెస్ జరిగిపోతుంది, నో డౌట్. అవి వచ్చినప్పుడు ఇవి జరుగుతాయి. కేసు క్లియర్ అయ్యి వీటి మీద ఎటువంటి క్లియరెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది. మరి అది త్వరగా రావాలని మనం అందరం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఇన్ దిస్ వీడియో. కాబట్టి 15వ తారీఖు ఈరోజు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే 1-2 రోజుల్లో మనకి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు ప్రత్యక్షం అవుద్ది, నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. మీరు ఈ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మర్చిపోకుండా. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ యాక్టివేట్ చేయకపోతే దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.